Fine. So, next end and day, stress and strain curve over in the alachindam. అండి ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ మనకు అది తెలిస్తే చాలంతే. యా, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్. స్ట్రెస్ మీన్స్ సిగ్మా వర్సెస్ స్ట్రెయిన్ మీన్స్ ఎప్సిలాన్. కర్వ్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద యూ టేక్ ఎ స్ట్రెయిన్, వై యాక్సిస్ మీద యూ టేక్ ఎ స్ట్రెస్ అండ్ డ్రా ద గ్రాఫ్. సో మనం దానికి డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక వైర్ తీసుకోవాలి మనం, అంతే దాని మీనింగ్. లెట్ అస్ టేక్ ఏ వైర్ ఆఫ్ లెంగ్త్ ఎల్, యంగ్ స్మాల్ లెస్ వై, ఏరియా క్రాస్ సెక్షన్. నౌ లెట్ స్టార్ట్ పుల్లింగ్ హియర్. దీన్ని ఇలా మనం పుల్ చేయడం మొదలు పెడతాం. సో వెన్ వి స్టార్ట్ పుల్లింగ్, ఏమవుతుంది, టెన్షన్ విల్ బి జనరేటెడ్, ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. సో అప్పుడు ఏమవుతుంది, డిఫార్మింగ్ ఫోర్స్ ఉంది కాబట్టి రిస్టోరింగ్ ఫోర్స్ ఉంటుంది, ఎలాంగేట్ అవుతుంది, దాని లెంత్ పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. సో విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ హుక్స్ లా ఫాలో కాబట్టి, ఇట్ ఫాలోస్ ద హుక్స్ లా కాబట్టి సిగ్మా ఇస్ ఈక్వల్ టు ఎలాస్టిక్ మోడ్యులై ఇంటూ ఎప్సిలాన్, అంటే ప్రపోర్షనాలిటీ రీజన్. ఇట్ విల్ బి లైక్ దిస్, సిగ్మా అండ్ ఎప్సిలాన్ విల్ బి ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. So from 0 to A, we call as the proportionality region. There is no problem. Okay. Now, the body will behave like an elastic nature. Okay. Hooks lante within elastic limit. Inka elongate jese manuko. The inka elongate jese kude motun dente, but ila proportional ga undadu. The proportional ga undadu, but still increases itla. ఎంక్రీజ్ అవుతుంది, బి అనే పాయింట్ దగ్గరికి వెళ్తుంది. ఇఫ్ ఐ రిమూవ్ ద డిఫార్మింగ్ ఫోర్స్ ఇట్ అగైన్ రీగెయిన్స్ టువర్డ్స్ ఒరిజిన్. అంటే స్ప్రింగ్ ఏముంది, ఇలా లాగి వదిలాం, నో ప్రాబ్లం, మళ్ళీ బ్యాక్ వస్తుంది. అలా కాకుండా ఇంకొద్ది లాగినా సరే అక్కడే ఉండిపోదు కదా, ఇట్ అగైన్ కమ్స్ బ్యాక్ లిటిల్ బిట్, ఎక్కువ కాదు లిటిల్ బిట్. కానీ అక్కడ స్ప్రింగ్ ఫోర్స్ హుక్స్ లాని ఫాలో అవ్వదు, అంటే ఇక్కడ వరకు మాత్రమే హుక్స్లా ఫాలో అవుతుంది. దిస్ ఇస్ ద హుక్స్లా రీజన్. But here, Hooke's law does not follow. But still, if I remove the deforming force, it will come back to the original. So, this is the yield point. This is known as the yield point. Now, it will increase further. It will not regain its shape and size. Here, okay. It regains. చేస్తే ఏమవుతుంటుంది, పర్మనెంట్గా డిఫార్మేషన్స్ అయిపోతుంది. సో పర్మనెంట్ సెటప్ విల్ ఎగ్జిస్ట్, అంతేనా. సో ఆ తర్వాత బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ప్లాస్టిక్ బాడీ. ఎలాస్టిక్ నేచర్ కోల్పోతుంది కదా, సో ద ప్లాస్టిక్ నేచర్. సో అలా ఎంతసేపు ఉంటుంది ప్లాస్టిక్, మళ్ళీ ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, బ్రేక్. ఇంకా ఫర్దర్గా చేయలేం కదా, సో ఏదో ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది మనకు, బ్రేకింగ్ పాయింట్, కట్ అయిపోతుంది, అంతేనా. సో ఈల్డ్ పాయింట్ నుంచి బ్రేకింగ్ పాయింట్ కనుక రీజన్ ఎక్కువ ఉంటే ఆ మెటీరియల్ని మనం ఏం చేస్తాం, మనం సాగదీయచ్చా, అంతే కదా, ఎక్కువ రీజన్ వరకు సాగ, అంటే తిరిగిపోలేదు. అలానే ఇట్ ఈస్ నాట్ రీగెయినింగ్ ఇట్ షేప్ అండ్ సైజ్. సో బ్రేక్ అవ్వలేదు, అంటే మధ్యలో ప్లాస్టిక్ నేచర్లో అంటే పర్మనెంట్ సెటప్లో అట్లే ఉండిపోయింది. సో ఒక రాడ్ తీసుకొని మనం కొలిమిలో పెట్టి అలా కొట్టి 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 దాన్ని తెస్తాం, మళ్ళీ రీగెయిన్ అవుతుంది ఒరిజినల్ షేప్ సైజ్ కాదు కదా, పర్మనెంట్ స్టేట్లోనే ఉంటుంది. సో అలా ఎంత లాగచ్చు దాన్ని, ఇలా సాగదీయడం అంటాం అంతే కదా, దాన్ని సాగదీయడం, ఎంత సాగదీయచ్చు, బ్రేకింగ్ పాయింట్. సో అన్నిటినీ సాగదీయలేము, సో అన్నిటి కొన్ని ఏమవుతాయి మధ్యలో కట్ అయిపోతాయి అన్నంత. సో ఇలా ఎక్కువ రీజన్ ఉంటే కనుక వాటిని ఏమంటారు, డక్టైల్ మెటీరియల్స్ అంటాం, డక్టైల్, దాన్ని సాగదీయడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు. మోర్ ఈజ్ ద ప్లాస్టిక్ రీజన్. సో మోర్ ఈజ్ దిస్ రీజియన్ దెన్ దట్ మెటీరియల్స్ వీ నోన్ యాజ్ అ డక్టైల్. సో దాన్ని సాగదీయడానికి వీలుగా ఉంటుంది, అదర్వైజ్ బ్రిటిల్, తిరిగిపోతుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ బ్రిటిల్, తిరిగిపోతుంది అన్నట్టు. సో వాడు అలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు.
సో ఒక ఒక దానికి ఏమో రీజన్ ఒక 5 సెంటీమీటర్స్ అనుకొని ఇంకో దానికి రీజన్ ఓన్లీ 1 సెంటీమీటర్ ఇచ్చారనుకో, ఈజ్ దిస్ మెటీరియల్ ఇస్ డక్టైల్ ఆర్ నాట్, సాగదీసి దాన్ని మనం చేయొచ్చా చేయలేమా అని. సో వీ కెన్ ఈజీలీ కంపేర్ అండ్ టెల్. ఓకేనా? సో దిస్ గ్రాఫ్ ఈజ్ జనరలీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే అడుగుతుంటాడు ఈ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ ఏంటి, ఈ రీజన్ ఏంటి, ఈ బ్రేకింగ్ పాయింట్ ఏంటి అని. అంతేనా? సో ఇన్ దిస్ ఎనఫ్, ఇంకంతకనికి మనకేం అవసరం లేదు. ఇంకా మనం జనరల్గా ఇక్కడ వీటికి యంగ్స్ మోడ్లెస్, బల్క్ మోడ్లెస్, రిజిడిటీ మోడ్లెస్కి సంబంధించి ఒకటి డిఫైన్ చేసుకోవాలి, పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో దట్ ఈస్ కాల్డ్ అస్ సిగ్మా. మళ్ళీ దీన్ని ఆ సిగ్మా వేరు, స్ట్రెస్ కాదు. సో లెట్స్ ఐ హ్యావ్ ఏ సిలిండర్, ఇట్స్ లెంగ్త్ ఈస్ ఎల్. నౌ ఐ అప్లై ఏ టెన్సైల్ స్ట్రెస్ హియర్ అండ్ ఇట్స్ లెంగ్త్ విల్ బి ఎలాంగేటెడ్ బట్ ఇట్స్ డయామీటర్ విల్ బి ఏమవుతుంది, ఇది డయామీటర్ డి అనుకుందాం, డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతుందా? డయామీటర్ విల్ బి డిక్రీస్డ్. సో వెన్ ఐ ఎలాంగేట్ లాంగిట్యూడినలీ లెంగ్త్ ఈజ్ ఇంక్రీజ్, లాటరలీ డయామీటర్ విల్ బి డిక్రీజ్. అంతేనా? సో సిగ్మా ఈజ్ డిఫైన్డ్ యాజ్ లాటరల్ స్ట్రెయిన్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో చేంజ్ ఇన్ ద డయామీటర్ మైనస్ డెల్టా డి బై డి చేంజ్ బై ఒరిజినల్, చేంజ్ ఇన్ ద లెంత్ బై ఒరిజినల్ లెంత్. అంతేనా మనం డిఫైన్ చేస్తాం, దట్స్ ఇట్. అంతే, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. వీడికి ఇంకా ఎగ్జాంపుల్ ఏమడుతుంటాడంటే వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ సిగ్మా, థియరిటికల్ వాల్యూస్, థియరిటికల్ వాల్యూస్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు -1/2 to 1. అది అడుగుతుంటాడు, సిగ్మా వాల్యూస్ ఎంత ఉండాలి. ఇట్ విల్ బి ఫ్రమ్ -1/2 to 1/2. నథింగ్ టు డూ హియర్, యూ జస్ట్ హ్యాస్ టు మగ్ అప్ దట్. వాట్ ఈస్ ద థియరిటికల్ వాల్యూ ఆఫ్ సిగ్మా, దట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు -1/2 to 1/2. ఈవెన్ వీ కెన్ టెల్ ద రీజన్ ఆల్సో. సో -1/2 కాదు, ఇట్ విల్ బి ఫ్రమ్ -1 to 1/2. ఐఎమ్ సారీ, -1 to 1/2, 0.5 వరకు. అదే ప్రాక్టికల్ వాల్యూస్ అయితే మాత్రం 0.2 to 0.4, అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చేది ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్. ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఇదేమో -1 to 1/2 అనుకుంటే ఇదేమో 0.2 to 0.4. దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. ఓకేనా? సో దీన్ని ఇది లాజికల్గా మనం అబ్జర్వ్ చేయం, అంతే. లెంత్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వాలి, లెంత్ ఇంక్రీజ్ అయిందంటే ఇది కంప్రెస్ అయిపోతుంటే కదా, వాల్యూమ్ కాన్స్టెంట్ కదా. సో దిస్ ఇస్ ద పాయిజన్స్ రేషియో అండ్ రిలేషన్ అమాంగ్ సమ్ రిలేషన్స్ అని పెట్టేసి నా యంగ్స్ మోడ్లెస్కి బల్క్ మోడ్లెస్కి వాటికి రిలేషన్స్ రాస్తా. దట్ అగైన్ యూ నీడ్ టు రిమెంబర్, వీ నీడ్ టు డిరైవ్ ఇట్. సో యంగ్స్ మోడ్లెస్ ఇస్ ఈక్వల్ టు 3K × 1 - 2σ. యంగ్స్ మోడ్లెస్ ఇస్ ఈక్వల్ టు 2 times రిజిడిటీ మోడ్యులెస్ ఇంటూ 1+σ. లాస్ట్ వన్ ఈజ్ దే. సో 9 by this relation 1, యూ నీట్ రిమెంబర్ దిస్ రిలేషన్ 2. ద లాస్ట్ రిలేషన్ ఈజ్ 9 by y ఇజ్ ఈక్వల్ టు 3 by ఈటా + 1 by k. ఇయర్ కే విల్ బి ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ద బల్క్ మోడ్యులెస్. కే విల్ బి ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ద బల్క్, దాన్నే మనం ఏమంటామంటే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ని అంటాం. ఐఎమ్ సారీ, వాడు బల్క్ మోడ్యులెస్ ఓన్లీ, వాడు పేరు కొత్తది పెట్టాడు, బల్క్ మోడ్యులెస్ ఓన్లీ. దిస్ ఇస్ అ బల్క్ మోడ్యులెస్, దిస్ ఇస్ అ బల్క్ మోడ్యులెస్, ఇట్ ఈస్ బల్క్ మోడ్యులెస్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు దీన్ని థియరిటికల్ వాల్యూస్ ఇక్కడ చూద్దాం. థియరిటికల్ వాల్యూస్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ ఇక్కడ యంగ్స్ మోడ్యులెస్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి నాకు, పాజిటివ్. యంగ్స్ మోడ్యులెస్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి అంటే సిగ్మా అనేది ఎక్కడ దాకా వెళ్ళచ్చు, -1 వరకు వెళ్ళచ్చు. అంతే కదా, సిగ్మా అనేది ఎక్కడ దాకా వెళ్ళచ్చు మనకు, -1 దాకా వెళ్ళచ్చు. సిగ్మా -1 అంటే మీనింగ్ ఏంటి, సిగ్మా -1 పెట్టాననుకో ఇక్కడ -± అవుతుంది, అంటే ∆D/D ఈజ్ ఈక్వల్ టు ∆L/L అనే కేసు వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, లెంత్ ఇంక్రీజ్ అయితే డయామీటర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
అంతే కదా దాని మీనింగ్. కాదు కదా, డయామీటర్ అనేది ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. అందుకనే ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్కి నెగిటివ్ వాల్యూ రాదు, పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో 0.2 పెట్టామనుకో, అప్పుడు చేంజ్ ఇన్ డయామీటర్ ఇస్ ఈక్వల్ టు -0.2 times దట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్. మైనస్ అంటే మీనింగ్ ఏంటి, డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతుందని. సో లెంత్ పాజిటివ్లో ఇంక్రిమెంట్ అయితే డయామీటర్ ఏమవ్వాలి, నెగిటివ్లో ఉండాలి. ఇక్కడ చూద్దాం, యంగ్స్ మాడ్యులస్ కూడా ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఏమవ్వచ్చు, మ్యాక్సిమం సిగ్మా ఇస్ ఈక్వల్ టు 1/2 అవ్వచ్చు. 2 క్యాట్ అయి 1 - 1 వచ్చి 0 వస్తుంది. అంటే ఎక్కడ దాకా వెళ్ళచ్చు, 1/2 దాకా పోవచ్చు. అంతేనా, నోట్ చేసుకో. యా, ఇక్కడ మనం ఏం లేదు, ఇదైతే డెఫినేషన్ ఇస్ ఓకే, బట్ రిలేషన్స్ కెన్ బి డిరైవ్డ్ నాట్ బట్ డెరివేషన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అట్ దిస్ కేస్. ఓన్లీ వి రివైవ్ అంటే వాడు ఏమంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అడుగుతాడు. రిలేషన్స్ గుర్తుంటేనే తప్ప మనం ఏం చేయలేము అక్కడ. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిరైవ్ అట్ దట్ ఇన్స్టెంట్. సో యాజ్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ రిమెంబర్ దట్ రిలేషన్స్. ఓకే ఫైన్.